అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. గత 2 రోజులుగా ఫేస్బుక్లో ఒక విషయం, గుజరాత్కు చెందిన రైతులకు సంబంధించి ఒక మల్టీనేషనల్ కంపెనీ కేసు వేయటం, మళ్ళీ కోర్టులో మేము రాజీ చేసుకుంటాం లేమనటం, ఆ రైతుల్ని బెదిరించటం అనే అంశం మీద ఒక అంశం చక్కర్లు కొడుతుంది. అది మనకేం సంబంధం రైతులది అనుకోవటానికి లేదు. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యవసాయం మీద మల్టీనేషనల్ కంపెనీస్ ఎలా రైతుల్ని అణగదొక్కినాయో, రైతులు కొన్ని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని ఎలా ఉన్నారో అనేక దేశాలలో, ఒక్క మన దేశంలోనే కాకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కాంట్రాక్ట్ వ్యవసాయం అనంటే ఏంటి అనంటే, సపోజ్ మీరు, మీకు ఉదాహరణ కోసం, పెప్సీ, కోకాకోలా, బిగ్ బజారు ఇటువంటివి మనకు మాల్స్ పెడుతున్నారు. ఈ మాల్స్ వాళ్ళు ఇప్పుడు ఈ వివాదం ఏంటి అని అంటే, ఒక మల్టీనేషనల్ కంపెనీ లేస్ అంటే తెలుసు కదా, బంగాళాదుంపల చిప్స్ ప్యాకెట్ బజార్లో, మార్కెట్లో అమ్ముతుంటారు. వాళ్ళు ఆ బంగాళాదుంపల్ని ఉత్పత్తి చేసే రైతులన్నీ, సపోజ్ గుజరాత్లో దాదాపు 1.25 లక్షల హెక్టార్ల భూమిలో 3 లక్షల టన్నుల బంగాళాదుంపలు పండిస్తారు గుజరాత్. ఈ మల్టీనేషనల్ కంపెనీ పెప్సీ మల్టీనేషనల్ కంపెనీ ఒక రకమైన బంగాళాదుంపని, ఈ బంగాళాదుంప వెయ్యాలంటే ఇది దీని పేటెంట్ హక్కు మాది అంటే, ఆ బంగాళాదుంప రకాన్ని పెప్సీ వాడు అనుమతిస్తే తప్ప ఏ వ్యవసాయదారుడు ఉత్పత్తి చేయడానికి లేదు. ఇది వాడు పేటెంట్ హక్కు తీసుకుని వాడు ఏం చేస్తాడు, పెప్సీ కంపెనీ వాడు పలానా రైతుకి బంగాళాదుంప నేను రకం సప్లై చేస్తాను, ఉత్పత్తి చేయి, నీకయ్యే ఖర్చు కూడా పెట్టుకుంటాను నేను, కానీ నీ ఉత్పత్తి అయిన తర్వాత ఈ బంగాళాదుంపని కిలోకి ఇంతని కొంటా, రేటు ముగితే ఫిక్స్ చేస్తాను, ఆ రేటు కంటే ఎక్కువ కొనడాన్ని వేరే చోట నువ్వు అమ్ముకోవటానికి లేదు, A1 గ్రేడ్ అయితే ఇంతని, B1 గ్రేడ్ అయితే ఇట్లని, ఇట్లా గ్రేడ్స్ నిర్ణయించి ఆ గ్రేడింగ్ ప్రకారమే వాడు రేటు ముందే ఫిక్స్ చేస్తాడు. ఈ ఫిక్స్ చేసిన రైతు వ్యవసాయం వేరేవాడికి అమ్మటానికి లేదు. ఈ రైతు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ మల్టీనేషనల్ కంపెనీకే ఇవ్వాల్సి వస్తుంది. ఇవి దీని మూలంగా ఏమవుతుంది, మంచిదేగా సార్, పెట్టుబడి ఇస్తున్నాడు, ఉత్పత్తి చేస్తున్నాడు, విత్తనాలు సప్లై చేస్తున్నాడు, ఇంకేంటి అనే ఆలోచన మనలో చాలామందికి వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక 2 ఏళ్ల క్రితం థాయిలాండ్లో ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ టమోటా పంటకి ఇట్లాగే వాళ్ళు వెదురు పెట్టుబడి పెడితే, వాడు ముందే అగ్రిమెంట్ చేసుకున్నాడు, 1000 రూపాయలు కొంటానో 10 రూపాయలు కొంటానో అగ్రిమెంట్ చేసుకున్నాడు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి, వ్యవసాయదారుడు పెట్టిన పెట్టుబడిలో 10వ వంతు కూడా రావట్లేదు వీడు కొంటానన్న రేటుకి. ఆ థాయిలాండ్లో నువ్వు ఈ పంట పండించు, బీరకాయలు పండించు, లేకపోతే టమోటా పండించు, ఏ పంట వెయ్యాలో కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలే డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోతే, రైతులు 2 లక్షల మంది సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత నిరసన ఎట్లా వ్యక్తం చేశారంటే, మొత్తం ఈ పంటలన్నీ దాదాపు 200-300 కిలోమీటర్లు రోడ్డు మీద పారబోశారు ట్రాఫిక్ అడ్డం రావడానికి. అప్పటికన్నా ఆ నిరసన యొక్క లోతు ప్రభుత్వాలకు తెలియాలి. నేనేం పంట పండించాలి, నేనేమి పంట వేయాలి, నేనేం విత్తనం వేయాలి, నువ్వే డిసైడ్ చేసి, నేను చెప్పిన రేటుకే నువ్వు కొనాలి, నేను చెప్పిన రేటుకే నువ్వు అమ్మాలి అనే పరిస్థితి మల్టీనేషనల్ కంపెనీలకు వస్తే, వాళ్ళు శాసిస్తే మార్కెట్ని చాలా ఇబ్బంది అవుతుంది దేశానికి అనేది ఒక సారాంశం. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, ఈ
పేటెంట్ హక్కు బంగాళాదుంపకి పెప్సిక్ అనే కంపెనీకి ఉంది అని తెలియని కొంతమంది రైతులు గుజరాత్లో ఆ పంటను పండించారు. గుజరాత్లో పండిస్తే ఈ పెప్సీ కంపెనీ ఆ రైతుల మీద కంప్లైంట్ చేసింది, నాకు పేటెంట్ హక్కు ఉంది అయినా వీళ్ళు పండించారు, వీళ్ళ దగ్గర నుంచి 200,000 రూపాయలు నష్టపరిహారం నాకు చెల్లించమనివ్వండి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో మళ్ళీ అదే పెప్సీ కంపెనీ ఆ రైతులు ఒకవేళ అంగీకరిస్తే మేము రాజీ బయట కుదుర్చుకుంటాం కోర్టు బయట. ఆ రైతులు అంటే ఈ రైతులు ఆశపడి ఏదో రాజీ అయిపోద్ది కదా ఎంతో అని, మీరు మేము చెప్పినట్టు రేటుకే మాకే అమ్ముతారని అగ్రిమెంట్ చేసుకునేటట్లుంటే మేము రాజీ పడతాము, అంటే వాళ్ళ రేటు వాళ్ళు చెప్పిన పంటని వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మేలాగా ఈ రైతులు ఒప్పుకుంటే కేసు విత్డ్రా చేసుకుంటాం. అంటే వ్యవసాయదారుడు రైతు ఏం పండించాలో ఏమి చేయాలో నిర్ణయించే హక్కు కోరుకుంటున్నాడు. ప్రభుత్వం ఇది మాకేం సంబంధము, పెప్సీ కంపెనీకి రైతులకి ఉన్న సంబంధం, నాకేం చేయను, పేటెంట్ హక్కు అతని పేరు మీద ఉంది, పేటెంట్ హక్కు ఉన్నది వీళ్ళు ఎట్లా పండిస్తారు, నాకేం సంబంధం లేదు ఈ వివాదంలో అని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం మీకు ఇక్కడ ఈ దీంట్లో ఒక అంశం చెప్పాలి. మనకు వాటర్ బాటిల్స్ కిన్లే వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు కదా 20-20 రూపాయలకి లీటర్, 5 పైసల్లాగా ప్రభుత్వం సప్లై చేస్తుంది ప్యూరిఫయింగ్ కోసం. ప్యూరిఫై చేసిన తర్వాత అదే లీటర్ని మనకి 20 రూపాయలకి మార్కెట్లో అమ్ముతున్నాడు. భారతదేశం భారతీయ కంపెనీ తయారు చేసిన వాటర్ బాటిల్ కంపెనీ లేదు. భారతదేశంలో భారతీయ కంపెనీ తయారు చేసిన కూల్ డ్రింక్ బాటిల్ లేదు. మంచినీళ్ళు కూడా మల్టీనేషనల్ కంపెనీలు, ఇతర దేశాల మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసేవే మనం వాడే పరిస్థితికి ఇదివరకే వచ్చేసాం. అంటే భారతీయ మార్కెట్ని మల్టీనేషనల్ కంపెనీలు ఎలా శాసిస్తున్నాయో చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోద్ది. ఇది పలానా ఈ గవర్నమెంట్ పోవాలా సార్, ఆ గవర్నమెంట్ వస్తే మనకు ఇదవుతుంది సార్ అని కాదు. వామపక్షాలు మద్దతు ఇచ్చిన UPA 1 UPA 2 ప్రభుత్వాలలో కూడా ఇదే రకమైన పద్ధతి కొనసాగింది. ఆ టైంలో కూడా 5 రూపాయలకే వాటర్ బాటిల్ కిన్లే వాళ్ళకి సప్లై చేశారు. కాబట్టి విధానపరమైన నిర్ణయాలు మార్పు రానిదే మనం ఇటు ఇవి ఎదుర్కోలేము అనేది గుర్తుపెట్టుకోవాలి. పాలగుమ్మి సాయినాథ్ హిందూ పేపర్లో ఆర్టికల్స్ రాస్తారు. ఆయన రాసే ఆర్టికల్స్ ఏంటి అనంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు భారతదేశంలో, మహారాష్ట్రలో 2.5 లక్షల మంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1.5 లక్షల మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకున్నాయి, దీనిని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి అన్న దాని మీద కారణాలు ఇది వెతికి రాస్తుంటారు. పంటల బీమా పథకం రైతులకి పంటకి బీమా కలగజేసే సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. రైతు పంట వేస్తాడు, పంటకి ఇంతన్ని డబ్బులు కట్టాలి, ఇది బీమా ఇన్సూరెన్స్ చేసే పథకం. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు గవర్నమెంట్ కడుతుంది, రైతుకి డబ్బులు వస్తాయి. ఆ ఫసల్ బీమా పథకం బాగుంటుంది, మేము డబ్బులు కట్టకల్లా నాకు పంటకి బీమా వస్తుంది అన్నాడు పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక ఆర్టికల్లో చెప్పారు. 173 రూపాయలు రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి గవర్నమెంట్ చెల్లిస్తుంటే ఫసల్ బీమా పథకం కింద 1 ఎకరానికి 173 రూపాయల చిల్లర కడతంటే ఇన్సూరెన్స్ రూపంలో 33 రూపాయలు మాత్రమే తిరిగి రైతుకు వస్తుంది, 144 రూపాయల్లో 140 రూపాయల చిల్లర రిలయన్స్ ఇన్సూరెన్స్కి మిగులుతుంది. ఇందులో పాలగుమ్మి సాయినాథ్ గారు రాసిన ఆర్టికల్లోని సారాంశం, దేశంలో ఏదేదో కుంభకోణాలు అంటున్నారు, అన్నిటికంటే అతిపెద్ద కుంభకోణం రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫసల్ బీమా యోజన కింద చేసిన, కేంద్ర ప్రభుత్వం చేసింది అతిపెద్ద కుంభకోణం. దీని మీద అసలు ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. రైతుల పేరు మీద రైతుకి 10 రూపాయలు వస్తుంది అని చెబుతూ, దీని మీద పంటకి బీమా కల్పించాం మేము అని చెబుతూ ఒక కంపెనీకి 140 రూపాయలు నెలకి బెనిఫిట్ కలిగేది ఒక్కొక్క ఎకరానికి. ఈ దేశం రాష్ట్రంలో ఎన్ని దేశంలో 8 లక్షల ఎకరాలకి ఇల్లు చేసి ఉంటారు, అది 8 లక్షల కోట్లు అవుతుంది ఆలోచించండి.
కాబట్టి ఈ రకమైన దోపిడీ మల్టీనేషనల్ కంపెనీలు చెప్పినదే పంట పండించాలి అనే పరిస్థితులకి ప్రపంచంలో చాలా చోట్ల దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. భారతదేశంలో ఇప్పుడిప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు వ్యవసాయదారుల మీద రైతుల మీద తమ వికృత స్వరూపాన్ని చూపించడం ప్రారంభించినాయి. దీని మీద మనం కొంత తెలుసుకుంటే మంచిది అనే సారాంశంతో